पटाचेर मंडलम मुत्तंगी ग्राम पंचायती परिधिलोनी जातीय रहदारी पक्कन निर्माणालनु तोलगिंचडं सरैंदि कादनी सोंत पट्टा भूमुल्लोने निर्माणालु चेपट्टामनी मुत्तंगी ग्रामानिकी चेंदिन बाधितुलु गड्ला यादय्य पुण्यवती तेलिपारु। प्रभुत्व भूमुल्लो निर्माणालु चेपट्टामनी षापुलु कूल्चेयडं अन्यायमनी बाधितुलु वापोयारु। नमस्कारालु, नेनु गड्ला यादय्य माजी एंपीटीसीनि वन आफ् दि टाइटल होल्डर इक्कड 528 सर्वे नंबर 528 डबल ए इकड़ 830 गजाल स्थल दाख संबंधी इकड़ डाक्युमेंट्स वदनगार पेर मीद 815 गजाल भार्य पेर मीद 815 गजाल इधे टाइटल इदे बाउंड्रीस तो इतान नैन चूस चूँ जूम चूस्ते दी यह साइट को मैं कट्टुकुने मुंदु ग्राम पंचायत की अवे प्रोसीडिंग्स ग्राम पंचायत की पर्मिशन कोरंक अप्लाई चेयडं जरिगिंदि। अप्लाई चेसिन तर्वात आयन इक्कड असल बिगिनिंग राइट फ्रम बिगिनिंग ने इक्कड मेमु कट्टुतुन्न मुग्गु वचिनप्पटि नुंचि गोडवलु चेस्तुन्नाडु रवींद्र रेड्डी। నాకు ఎదురుగా అవుతుంది, మీరు కట్టొద్దు, మీకు అయినా నాకు ల్యాండ్ అమ్మితే నాకు ఇబ్బంది అవుతుంది, మీరు వెనక ముందు దిగడా నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాడు. కానీ ఆయన కొనడానికి రెడీగా లేడు. కొనడానికి రెడీగా లేక ఇది కొనడానికి రెడీగా లేక ఈ అధికారులను అందరిని పట్టుకొని మేనేజ్ చేసుకుంటూ వస్తుండు బిగినింగ్ నుంచి కూడా. మేము సర్వేకి అప్లై మేము పర్మిషన్కి అప్లై చేసిన తర్వాత ఇది రవీందర్ రెడ్డి గారి పొలం అని ఈయన ఇస్తాడు. మేము ఆల్రెడీ సబ్మిట్ చేసినాం డాక్యుమెంట్స్, గ్రామ పంచాయతీ సబ్మిట్ చేసినాం పర్మిషన్ కొరకు మ్యాప్తో సహా సబ్మిట్ చేసిన తర్వాత ఇది రవీందర్ రెడ్డి గారి స్థలం అని ఈయన చూడండి ఎంత బరితెగించి రూల్స్ను రెగ్యులర్. ఇది ప్రతిది కూడా పంచాయతీరాజ్ ఆఫీసర్కి వెళ్తుంది, ప్రతి కాపీ కూడా పంచాయతీరాజ్ ఆఫీసర్కి వెళ్తుంది. ఆయన కూడా బ్లైండ్గా మరి ఆయన కోఆపరేట్ చేసి రవీందర్ రెడ్డి గైడ్ సూచనల ప్రకారం వీళ్ళు ఆఫీసర్లందరినీ మేనేజ్ చేస్తుండు. ఒక్కరు కాదు ఇద్దరుగా ప్రతి ఒక్కరిని మేనేజ్ చేస్తున్నాడు. తర్వాత ఇంకొక దగ్గర ఏమంటే ఇది ఆపేయమని ఇచ్చాడు రవీందర్ రెడ్డి గారి స్థలము, మీరు కట్టేది ఆపేయమంటాడు. నువ్వు రవీందర్ రెడ్డి గారిదా మాదా చూసుకోవాలి కదా, నీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కదా, డాక్యుమెంట్ మీకు ప్రొడ్యూస్ చేసినాం కదా, ఏది చూసుకోకుండా ఆయన ఆపేయమని నోటీస్ ఇస్తాడు. ఈ ఆఫీ ఇది ఇని ఇట్లా ఇవ్వడమే కాకుండా పై అధికారులకు అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఇట్లా పై అధికారులకు ఫార్వర్డ్ చేస్తే ఇక చూడండి ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే మేము ఇస్తాం పర్మిషన్ అని మళ్ళీ నోటీస్ ఇచ్చాడు. మేము ఎల్ఆర్ఎస్ కూడా కట్టినాం, ఎల్ఆర్ఎస్ అప్లై చేసినాము, ఎల్ఆర్ఎస్ ప్రొవిజన్ వచ్చింది. ఎల్ఆర్ఎస్ ప్రొవిజన్ వచ్చిన తర్వాత మేము ఎల్ఆర్ఎస్కి అప్లై చేసినాం. ఎల్ఆర్ఎస్ పూర్తి స్థాయిలో మాకు ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మేము అది ఎల్ఆర్ఎస్ కూడా కట్టుకుంటాం. ఎల్ఆర్ఎస్ పేపర్ ఉందా బాబు? ఉందా? ఎల్ఆర్ఎస్ అప్లై కూడా చేసినాం మేము. యాజ్ పర్ గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారము రెగ్యులరైజేషన్ కొరానికి ఎల్ఆర్ఎస్ కూడా మేము అప్లై చేసినాం. ఈ ప్రతి ఒక్కటి కూడా ఈవో గారికి చెప్పినాం. నేను గతంలో ఎంపీటీసీ ఉన్నప్పుడు కూడా మాది ఇట్లా అయిపోయింది, చాలా కన్స్ట్రక్షన్స్ మీరు అలౌ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మీరు టెక్నికల్ క్లారిఫికేషన్ టెక్నికల్ అప్రూవల్ అని చెప్తుండు. యాక్చువల్గా నేషనల్ హైవేస్, మెయిన్ రోడ్స్, మళ్ళా కమర్షియల్ కాంప్లెక్స్, తర్వాత అగ్రికల్చరు, ఇండస్ట్రీలు అన్నీ గ్రామ పంచాయతీకి ఉన్నది పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం. ఈయన టెక్నికల్ అప్రూవల్ అంటాడు, 10 మీటర్లు దాటితే 10 మీటర్ టెక్నికల్ అప్రూవల్, 30 ఫీట్లు దాటితేనే టెక్నికల్ అప్రూవల్. మేము కాలి 12 ఫీట్లే షటర్స్ వేసినాం, దీనికి టెక్నికల్ అప్రూవల్ అవసరం లేదు. 100 ఫీట్లు అక్కడి నుంచి తీసి మేము రోడ్ సెట్ బ్యాక్, నేషనల్ హైవే సెట్ బ్యాక్ వదిలే కట్టినాం. ఇక్కడ నుంచి మాంద్రా సెట్ బ్యాక్ వదిలేసే కట్టినాం. నీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఓ మరి నువ్వు అంత సెట్ బ్యాక్ ఇది ఎల్ఆర్ఎస్ అనేది ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఎల్ఆర్ఎస్ కడితే నేను పర్మిషన్ ఇస్తావంటే నేను యాజ్ ఫర్ అన్ని నామ్స్ ఫుల్ఫిల్ చేస్తేనే కదా, నువ్వు ఎల్ఆర్ఎస్ ఒకటి పెండింగ్ ఉంది అది కడితే ఇస్తానేది ఎల్ఆర్ఎస్ అప్లై చేసినాం. అయినా కానీ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇవ్వట్లేదు. మేము ఏదైతే చెప్తున్నామో ఆ చెప్పిన దాన్ని కరెక్షన్ చేస్తూ ఇంకోటి ఆర్డర్ ఇస్తుండు, చెప్పిన దాన్ని కరెక్ట్ చేస్తూ ఇంకోటి ఇస్తుండు. ఇక చూడండి రీసెంట్గా 15/6/2021 ఈయన ఇగో ఇక్కడ చూడండి, ఇగో అప్టే వితౌట్ అప్టైనింగ్ ఎనీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ విత్ ఇన్ హిస్ పర్మిషన్ ఇన్ హిస్ సైట్ అని ఉంటుండు. ఇక్కడ ఆయన సైట్లో ఇతను ఎల్ఆర్ఎస్ తీసుకుంటే నాకు పర్మిషన్ ఇస్తామంటూ చెప్తున్నావు. రీసెంట్గా 2 నెలల కింద నువ్వు ఆయన సైట్లో కట్టినవు, మళ్ళీ పర్మిషన్ లేకుండా అని చెప్తున్నావు. ఇది ఈవగారు సైన్, ఇది అందరికీ పంపుతుంది. డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ చేస్తున్నావు నువ్వు, రిపీటెడ్లీ చేస్తున్నావు నువ్వు కాంట్రవర్సీ
ఏంది ప్రొసీడింగ్స్ అన్ని ఫార్వర్డ్ హై ఆఫీసర్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నావు ఇట్లా ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ చేసిన తర్వాత మేము ఇవన్నీ ఒకే అవుతుంది ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తున్నాం హైకోర్టులో కేసు ఉంది ఇగో రేపు 5 తారీఖు మేము వాళ్ళు చేసిన ఒక ఈ ఇంజెక్షన్ ఆర్డర్లో ఇది స్టే ఉంది ఒక నిమిషం ఇక్కడ స్టే ఉంది ఇప్పుడు స్టే నడుస్తుంది లైవ్ లో ఉంది స్టే ఆ ఇది లేటెస్ట్ లేటెస్ట్ ఇది 5 తారీఖు ఉన్నది ఆ ఇవన్నీ ఉండంగా స్టే ఉండంగా నువ్వు ఈ వీళ్ళందర్ని మిస్గైడ్ చేస్తూ మనమంతా యూజ్ చేసుకునే పవర్ ని యూజ్ చేసుకుంటూ ఇది చేస్తే ఇప్పుడు మీడియా నేను అడుగుతున్నాను మీకు ఇప్పుడు ఆయన అన్ని రూల్స్ ప్రకారం చేసినప్పుడు మీడియాని ఎందుకు అలౌ చేయట్లేదు మీకు క్వశ్చన్ చేసేటి అవకాశం ఎందుకు ఇస్తలేరు వీళ్ళు నువ్వు అన్ని రూల్స్ ప్రకారం చేసినప్పుడు పోలీస్ వ్యవస్థ గాని పంచాయతీ రాజ్ అధికారులు గాని మీడియాని ఎందుకు అలౌ చేయట్లేదు మీతో వాళ్ళందరికీ అలౌ చేయట్లేదు మిమ్మల్ని మీకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు మాకు సమాధానం చెప్పట్లేదు అట్లీస్ట్ మీకన్న సమాధానం చెప్పాలి కదా మీకు కూడా సమాధానం చెప్పట్లేదు ఈయన రవీందర్ రెడ్డి గారు ఇక్కడ గతంలో కూడా ఇట్లా మట్టి ఖాళీ మేము ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ చేద్దామని చెప్పేసి ఇచ్చేస్తే